మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా అదే మాట అన్నారు, మీ కాల్ చేసి క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు కాసేపు సైలెంట్ అయిపోయాడు సత్యదేవ్, చెప్పలేదు కాల్ చేసి కాదు లైవ్ లో నచ్చిందా లేదా కూడా అర్థం కాలేదు. అంటే అది అన్నయ్య నాకు అంటే కాల్ చేసి కాదు, మేము కలిసాం. సో ఆయన కథ చెప్తున్నారు క్యారెక్టర్లో ఉంటుందంటే నేను అలా చూస్తున్నాను, ఈయన నాకు కథ చెప్ అంటే అట్స్ సరియల్ మూమెంట్ కదా. నేను అందులో ఉండిపోయాను, ఎక్కడ కూర్చున్నాను, ఎవరు నాకు స్టోరీ చెప్తున్నారు, ఈ మనిషినే కదా మనం ఇన్నాళ్ళు కలు అంటే నేను ఆ థాట్లో ఐ వాజ్ లాస్ట్ ఇన్ దట్ ట్రాన్స్లేషన్. అన్న ఏమో మధ్యలో ఆపి ఏంటి నీకు నచ్చలేదా, నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు నీకు ఇది ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఆలోచించడం కాదండి, నాకు అసలు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను అడగడం ఏంటి, నేను అసలు ఆలోచనే లేదనే నేను ఐఎమ్ డూయింగ్ దిస్, అసలు నా ఉద్దేశం వేరు, మీకు అలా అనిపించుంటే నాకు ఐఎమ్ సారీ ఫర్ దాట్ అని చెప్పడం జరిగింది. ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేట్ లైక్ అదే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి నేను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అక్టోబర్ 5th కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ చిరంజీవి గారిని ఒక కొత్త అవతార్లో చూడడం కూడా చాలా కిక్ ఇస్తుంది యాక్చువల్లీ. సో గాడ్ ఫాదర్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు, యువర్ ఫస్ట్ మెమరీ ఆఫ్ చిరంజీవి గారు అంటే చైల్డ్హుడ్, అసలు ఎప్పుడు మీకు మైండ్లోకి చిరంజీవి గారు అనే ఒక ఏమంటారు ఎక్కింది? నాకు నేను ఫస్ట్ చూసిన థియేటర్ ఫిల్మ్ రౌడీ అల్లుడు, రౌడీ అల్లుడు అనే సినిమా, అది ఫస్ట్ జగదంబలో చూశాను. ఆటో జానీ ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్ అని, దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్, దట్ వాజ్ ద ఫస్ట్ అంటే ఫస్ట్ ఫిల్మ్ ఇన్ థియేటర్ ఫర్ మీ అంటే నాకు గుర్తుండి. దాని ముందు ఏం చూసాను మేబీ ఐ థింక్ అది ఎప్పుడు రిలీజ్ అయితే మేబీ అరౌండ్ వాజ్ అరౌండ్ 3-5 ఇయర్స్ మేబీ ఓ 4 ఇయర్స్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ రౌడీ అల్లుడు. దానికి ముందు నాకు నేను టీవీలోనూ అంటే మేబీ కొదంసింహం అనే సినిమా తర్వాత చూడడం జరిగింది. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండేదంటే ఆయన చేసే స్టంట్స్ అన్ని నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడిని. సరదా అంటే అంటే బేసికలీ అందులో ఉన్న ఒక పికాక్ థ్రోన్ అది సారీ ఒక ఒక థ్రోన్ కోసం పికాక్ థ్రోన్ కోసం అడవి మనుషులతో ఫైట్ చేసి ఒక తాడు పట్టుకొని కొదంసింహం సినిమాలో అది నేను రోజు మా ఇంట్లో దూరదర్శన్ వైర్ ఉంటే దాన్ని పట్టుకొని ఊరికే ఆడేవాడిని పిల్లోడిని కదా, నాకు అది పెద్దదాన్ని నా వెయిట్ని కాసేది అది. ఒక రోజు అది తెగిపోయింది, తెగిపోయినప్పుడు ఈ దెబ్బ తగిలింది. సో ఈ దెబ్బ దాని వల్ల తగిలింది. ఐ థింక్ నా మెమరీ ఎప్పుడు ఏంటి అని తెలియదు కానీ నాకు గుర్తున్నదల్లా అన్నయ్య సినిమాలే గుర్తున్నాయి. అంటే నాకు వేరే ఇంకొక అంటే లైక్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అన్న దానికి నాకు రీజన్ లేకపోవచ్చు కానీ, బట్ యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ స్ట్రెచెస్ యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ గోస్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిమ్. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిమ్ అండ్ ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ కనెక్షన్. సో లైక్ మెనీ అదర్ చాలా మంది ఉన్న అభిమానులు నేను అలా అలా కనెక్ట్ అయ్యాను.